ఎప్పుడైతే నువ్వు అపవాదికి తావివ్వకుండా, దుష్టునికి అవకాశం ఇవ్వకుండా, నీ నిబంధనను భంగం చేసే చెడ్డ తలంపులనే గద్దల్ని, రాలుతున్న గద్దల్ని షో 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 అంటూ తరిమి కొడతావో, నీ పాత్ర అదే. ఖండముల మధ్యలో ఇద్దరు వ్యక్తులు నడిచి వెళ్ళేది చెరొక సగం పాత్ర ఉంటే, ఇక్కడ అబ్రహాము పాత్ర ఏంటో తెలుసా? ఆ నిబంధన భంగం కాకుండా ఆ గద్దల్ని తోలే పాత్ర. సిలువలో నా యేసు చేసిన సిలువ బలియాగంలో నువ్వు సిలువకెక్కితే నీకు రక్షణ కాదు, ఆయన సిలువకెక్కాడు. నువ్వు కింద నుండి ఆయన రక్తాస్త్ర బిందువుల్లో పాపక్షమాపణ అంగీకరించటమే నీకు రక్షణ. ఆ నిబంధన బలి ద్వారా దేశం నీదని ఏ ప్రకారంగా అబ్రహాము వాగ్దానం పొందుకున్నాడో, సిలువలో యేసు చేసిన బలియాగం ద్వారా ఆ రక్త నిబంధన, క్రొత్త నిబంధన ద్వారా నిత్య రాజ్య ప్రాప్తిని, ప్రవేశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను, కట్టిక చీకటి పడింది, చిమ్మ చీకటి పడింది, సడెన్గా కట్టిక చీకటి, కన్నులు పొడుచుకున్న కానరాని కటిక చీకటి, అలిసిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడేమో. 16వ అధ్యాయం 15వ అధ్యాయం 17వ వాక్యములో బగ 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 మండే మంటలు ప్రారంభమయ్యాయి, రాజచున్న అగ్ని పొగలు వచ్చేస్తున్నాయి. అలా కళ్ళు తెరిచి చూస్తున్నాడు అబ్రాము, కటిక చీకటిలో అగ్ని అగ్ని అగ్ని. హల్లెలూయా. రాజు చిన్న పొయ్యియు అగ్ని జ్వాలలును ఆ ఖండముల మధ్యలో నడిచిపోయిను. కటిక చీకటి వేళ కన్ను పడుచుకున్న కాణరాని కటిక చీకటిలో రాజు చిన్న పొయ్యి మండుచున్న బగబగ మంటలు ఖండముల మధ్యలో నడిచి రావడాన్ని అబ్రహాం చూశాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ద్వితీయోపదేశకాండము 4:24, నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని. ద్వితీయోపదేశకాండము 9:3 చెప్తుంది యెహోవా తానే దహించు అగ్ని వలె నడుచువాడు. హెబ్రీ పత్రిక 12:29 చెప్తుంది మన దేవుడు దహించు అగ్ని అయినాడు. రక్త నిబంధన అబ్రహాముతో దేవుడు చేసిన రక్త నిబంధన, నా యేసయ్య మనతో చేసిన కొత్త నిబంధన. రక్తబలి రక్తముతో, రక్త తర్పణంతో నిలువుకొయ్య అడ్డుకొయ్య మీద స్వయంగా ఆయన చనిపోయి నా యందు విశ్వాసం ఉంచు. నువ్వు చనిపోవక్కర్లేదు, విశ్వసించు. శాశ్వతమైన నిత్య వాగ్దానపు భూమి పరలోకాన్ని సొంతమవుతుంది. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయంలో నా యేసు చేసిన బలియాగానికి సంబంధించిన రక్తబలి. హల్లెలూయా. ఒక స్వరం వినబడుతుంది, అబ్రహామా, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును ఇప్పుడు నమ్ముతావా? రక్త బలి జరిగింది, ఇద్దరం కలిసి నడవాలి. నీ పాత్ర బలి పాడవకుండా, నిబంధన పాడవకుండా తోలటమైతే నా పాత్ర అగ్ని అయిన దేవుడు. నేను నడుస్తున్నాను, నేను మాట తప్పను, నేను పొరపాటున మాట తప్పను, తప్పనంటే తప్పను. తీసుకో డాక్యుమెంట్.
డాక్యుమెంట్ తీసుకో, నా నిబంధన నీతో స్థిరపరుస్తున్నా, నా నిబంధన స్థిరపరుస్తున్నాను.